అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఆసిఫాబాద్ నియోజకవర్గం నుండి 6వ రోజు గురువారం రోజున 5 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆసిఫాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసే అభ్యర్థులు వారి నామినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణుకు అందజేశారు. ఇప్పటివరకు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మొత్తం 9 నామినేషన్లు దాఖలు కాగా ఒక కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీర్ శ్యామ్ నాయక్, బీఆర్ఎస్ అభ్యర్థి కోవలక్ష్మి, గోండా వాణ గణతంత్ర పార్టీ అభ్యర్థి ఆత్రం గోవర్ధన్, బీజేపీ అభ్యర్థి అజ్మీరా ఆత్మారాం నాయక్, స్వతంత్ర అభ్యర్థి కోడప నవీన్, స్వతంత్ర అభ్యర్థి సిడమ్ అని, స్వతంత్ర అభ్యర్థి అజ్మీరా సంధ్యారాణి, స్వతంత్ర అభ్యర్థి నానోవ తిరుపతి, స్వతంత్ర అభ్యర్థి సీడం ధర్మములు నామినేషన్లు దాఖలు చేశారు. धन मैनेजर अरे आला कड़ा मत मैडम అందరినీ దర్శనం అంటే